ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంచుమించుగా 70 నుంచి 100 మధ్యలో షోలు పడినాయండి, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు. సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్యూర్లీ మేము రిలీజ్ చేసిన మా పాటలకి మీరు అందించిన మీ రెస్పాన్స్, దాని తర్వాత మా ట్రైలర్కి మీరు ఇచ్చిన మీ రెస్పాన్స్, మా మీద మీరు పెట్టిన నమ్మకం, ఇవన్నిటికీ చాలా 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 రుణపడి ఉన్నాం. అండ్ యాజ్ ఐ సెడ్, నిన్న మేము అనౌన్స్ చేసినట్టే నా తరపు నేను ఇచ్చే నా చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద ప్రతి ఒక్క ప్రీమియర్ షో టికెట్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళైతే ఆ టికెట్ని 20% డిస్కౌంట్ వివాహ భోజనంలో రిడీమ్ చేసుకోవచ్చు. దిట్స్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు ద ఆడియన్స్. నెక్స్ట్ ప్రీమియర్ షో రెస్పాన్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. నాకు నిజంగా జనరలీ ఒక సినిమాలో కల్చర్ ఉండేదండి, ఈ మధ్యన కొన్నాళ్ళ నుంచి కల్చర్ మారిపోయి రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని విధానమే మారిపోయింది. అలాంటిది నేను చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఫోన్లో మాట్లాడడం విన్నాను మా రాజా గారి పుణ్యవాన్ని. ఏంటి ఆయనని ఫోన్ పాస్ చేస్తుంటే ఇబ్బంది లేదు, స్పీకర్ ఫోన్ పెట్టేసరికి అక్కడ మా అందరికీ స్ట్రెస్. ఆ సినిమా అండి అండి అన్న తర్వాత అదిరిపోయింది, చాలా బాగుందండి అమ్మయ్య. సో అది ఒక రకమైన ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ నుంచి వచ్చే ఆనందం, టాక్సిక్ లవ్ అంటారు కదా, ఆ టైప్ మా రాజమ్మాయి చూపించారు నిన్న. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ చాలా రోజుల నాకు స్పెసిఫిక్గా మరీ ఫోన్ చేసి పర్ఫార్మెన్స్కి చాలా మెచ్చుకున్నారండి, లవ్ యూ, థ్యాంక్ యూ, చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చేసరికి మా అందరి టీమ్కి లవ్ యూ థ్యాంక్ యూ. దానికి మళ్ళీ సండే రోజున మళ్ళీ మాట్లాడదాం. నిన్న 70కి పైన షోలు ఫిల్ అయినాయి అంటే ఇంచుమించుగా 30 వేలకి పైన మనుషులు ఆడియన్స్ వెళ్ళి సినిమాని చూశారు. మీ అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ. అండ్ ఆనెస్ట్గా చాలా బాగా వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే యునానిమస్లీ చాలా మంచి హిట్టు అనే రెస్పాన్స్, చాలా మంచి సినిమా అనే రెస్పాన్సు. కొన్ని రకాలుగా వచ్చినాయి అంటే కొంచెంమంది విరుపాక్షలా లేదన్నారు, కొంచెమంది ఎక్కడికి పోతా వచ్చిన వాళ్ళ ఎక్కడికి పోతా వచ్చిన వాడలా ఉంది అన్నారు కొంచెం. రెండు కాంప్లిమెంటేనండి, నిత్యంగా ఖచ్చితంగా మా సినిమా విరూపాక్ష లాంటి సినిమా కాదు. ఒకవేళ ఎక్కడికి పోతా వచ్చిన వాడేలా ఉందంటే అది మా డైరెక్టర్ గారి సినిమా, అది మంచి విషయమే. మేము ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎంటర్టైనర్ సినిమా తీసామండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడడానికి. ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు, హారర్ కూడా ఉంటుంది బట్ మాది సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు. సో రేపు మా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ దిగుతారు, అందరూ మళ్ళీ అన్ని షోలు చూడడం కుదురుతుంది కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ రెస్పాన్స్ ఆల్సో. చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. మళ్ళీ సండే రోజున సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. అండ్ మీరు మాకు చెప్పండి ఎలా మీ సినిమా అనిపించిందని. లవ్ యూ.